హాయ్ హలో, వెల్కమ్ టు మైరా మీడియా. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం. దానికన్నా ముందు చిన్న మాట, పెళ్లిచూపులు మూవీతో తన ఏంటో అంటే దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు మరి తరుణ్ భాస్కర్ గారు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైందంటూ మూవీని అయితే తీశారు. ఆ మూవీ కూడా మంచి టాక్నే సొంతం చేసుకుంది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ గారు ఏ సినిమా తీస్తారన్న సందేహం అయితే ప్రతి ఒక్కరిలోనూ మెదిలిందండి. అయితే అతను మాత్రం దర్శకుడిగా కాదు, ఈసారి హీరోగా వస్తున్నాడు. ఆ విషయం కూడా తెలుసు అనుకోండి. దానికి ప్రొడ్యూసర్ కూడా తెలుసు అనుకుంటా మీకు, విజయ్ దేవరకొండ. అవును, మంచి ప్లాట్ఫామ్ను అయితే రెడీ చేసి పెట్టేశాడు విజయ్ దేవరకొండకి పెళ్లి చూపులు మూవీతో తరుణ్ భాస్కర్. ఇక తాను ఇప్పుడు ఒకవైపు హీరోగా, మరోవైపు వస్త్ర వ్యాపార రంగంలో కూడా సత్తా చాటుకుంటూ ముందుకెళ్తున్నారు విజయ్ దేవరకొండ. ఇటీవలే కింగ్ ఆఫ్ ద హిల్స్ అంటూ ఓ ప్రొడక్షన్ హౌస్ని అయితే స్టార్ట్ చేసేశారు విజయ్. ఆ సంస్థ ద్వారా తరుణ్ భాస్కర్ని హీరోగా పెట్టి ఓ మూవీని తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ. దాంతోపాటుగా ఈ సినిమాకి దర్శకులు ఎవరు, అలానే ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని తొందరలోనే చెప్పబోతున్నారు. అయితే మేము ఆశ్చర్యపోయేటటువంటి న్యూస్ ఏం చెప్తాడా అని ఆలోచిస్తున్నారు. అదేంటంటే ఈ మూవీ హీరోయిన్ గురించి. ఎవరిని చేస్తుంటారు, ఏదో ఒక అందమైన అమ్మాయిని, ఏదో ఒక అంటే ఓ స్టార్టింగ్లో ఉన్న కొత్త హీరోయిన్ ఎవరొకరు తీసుకొచ్చి ఉంటారేమో అని ఆలోచిస్తున్నట్టున్నారు. కాదండి, విషయం ఏంటంటే అనసూయ గారు ఉన్నారు కదా, జబర్దస్త్ ఫేమ్ అనసూయ గారు, దీంట్లో హీరోయిన్ అంట. ఏంటి అనసూయ గారి హీరోయినా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి, నేను కూడా ఆశ్చర్యపోయాను. కానీ ఈ తర్వాత తెలిసింది, అధికారిక ప్రకటన అయితే రావాలనుకోండి, కానీ అనసూయ గారు హీరోయిన్ అన్న విషయం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలోనే అయితే రచ్చరచ్చ జరుగుతుంది. అసలు ఆవిడ స్పెషల్ సాంగ్లో ఎంట్రీ ఇస్తూ గెస్ట్ రోల్స్ అంటే మూవీలో కీ రోల్స్ చేస్తూ ఆవిడ పాపులర్ ఎంత అంత కాదు చెప్పుకోవాల్సిందే. ముఖ్యంగా రంగస్థలం మూవీతోనైతే ఆవిడ క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పుకోవాలి. ఇక దీంట్లో తరుణ్ భాస్కర్కి జోడిగా మరి అనసూయ గారిని సెలెక్ట్ చేశారంటే మూవీ స్టోరీ ఎలా ఉండబోతోంది? మరి ఖచ్చితంగా అనసూయ గారిని హీరోయిన్గా ఎంపిక చేశారంటే మూవీ స్టోరీ హై పీక్స్లో ఉండొచ్చు అనే కొందరైతే అంటున్నారు. మరి మూవీ ఎలా ఉండబోతోంది? అంతే మాత్రమే కాదండి, విజయ్ దేవరకొండ గారు వచ్చే నెలలోనే ఈ సినిమాను తెర మీదకి అంతేకాదండి విజయ్ దేవరకొండ చెప్పడం జరుగుతుంది, వచ్చే నెలలోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్తున్నారట. ఏదేమైనా కూడా అండి, నిర్మాతగా విజయ్ దేవరకొండ సక్సెస్ అవుతాడా, తరుణ్ భాస్కర్ గారు హీరోగా తన సత్తాను చాటుకుంటారా లేదా, ఇక హీరోయిన్గా మరి అనసూయ గారు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అసలు హీరోయిన్గా ఎంపిక చేశారంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కీ రోల్లో చూపిస్తున్నారు, ఒక ఐటమ్ సాంగ్స్ ఒక స్పెషల్ సాంగ్స్ లాంటివి చేస్తున్నారు, కానీ హీరోయిన్గా ఎంపిక చేశారంటే మూవీ స్టోరీ అన్నది కాస్త భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఎలా ఉంటుందా అన్నది చూడాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి వీళ్ళ కాంబోలో మూవీ అంటే ఎలా ఉంటుందో వెయిట్ చేసేద్దాం. మరి తరుణ్ భాస్కర్కి జోడీగా అనసూయ గారు హీరోయిన్గా ఎంపిక అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ YouTube. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ YouTube. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.